హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక స్వీట్ రెసిపీ ఓన్లీ స్వీట్ రెసిపీయే కాదండి ఇది ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకి అద్భుతమైన వైద్యం అటువంటి ఒక మంచి హెల్దీ రెసిపీని వాళ్ళు మీకు పరిచయం చేయబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు సూర్య వండర్స్ నేను మీ సూర్యకళ ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆయుర్వేద మూలిక గురించి తెలుసుకుందాము అదే అతిమధురం అతిమధురం అనేది చాలామంది విని విని ఉండకపోవచ్చు కాకపోతే ఇది ఆయుర్వేదంలో చాలా మంచి ఔషధ గుణాలు ఉన్న పదార్థం అండి ఈ ఆయుర్వేదంలో అత్యంత శక్తివంతమైన మూలిక ఈ మధురం ఇది జీర్ణమండల సమస్యల నుంచి ఆయాసము మలబద్ధకము దగ్గు దీర్ఘకాలిక దగ్గు ఇలాంటి వాటి ఎన్నో సమస్యలకి ఇది మంచి పరిష్కారము సో ఇది అతిమధురం ఎలా దొరుకుతుందని మీరు ఏమి ఇబ్బంది పడొద్దు ఇది ఆయుర్వేద షాప్స్ అన్నింట్లోనూ కూడా ప్యాకెట్స్లోని దీని చూర్ణం పౌడర్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది సో అలాంటి ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను నేను కూడా ఆయుర్వేద షాప్ నుంచి జనరల్ స్టోర్స్లో కూడా ఇది ఇప్పుడు దొరుకుతుంది సో ట్రై చేయొచ్చు మీరు సో ఆ పౌడర్ని తీసుకున్నాను నేను దీంతో జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ రెసిపీ చేసుకుంటున్నాము కానీ చాలా హెల్దీ అయితే ఈ అతిమధురంలో ఇంకా మంచి చాలా ఎన్నో మంచి గుణాలు ఉన్నాయండి అసలు దీనికి పేరు ఎలా వచ్చింది ఇది రుచికి చాలా తీయగా ఉండడంతో దీనికి అతిమధురం అన్న పేరు వచ్చింది అలాగే మన శరీరానికి కావలసిన గ్లూకోజ్ సుక్రోజ్ వంటి చక్కెరల శాతం దీనిలో పుష్కలంగా ఉంటుందండి ఇప్పుడు దీంతో మనం కిస్మిస్ని యాడ్ చేస్తాము ఇంకొక సెకండ్ ఇంగ్రీడియంట్ కిస్మిస్ కిస్మిస్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు డ్రై ఫ్రూట్స్ అన్నిట్లో చాలా మంచి డ్రై ఫ్రూట్ నీరసంగా నిస్సత్తువుగా ఉన్న వాళ్ళలో ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం మనం కిస్మిస్ యూజ్ చేస్తాము కిస్మిస్ నాలుగు కిస్మిస్ నోట్లో వేసుకోమని చెప్తాము అలా చేయడం వలన వెంటనే ఎనర్జీ వస్తుందండి సో ఇటువంటి రెండు అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ తోటి మధురం ప్లస్ కిస్మిస్ తోటి మనం ఈ లడ్డూస్ చేసుకుందాము స్వీట్ లడ్డూస్ ఒక మిక్సీ జార్లోని ప్రాసెస్ కూడా పెద్దదేం కాదు దానిలో ఒక కిస్మిస్ ఎంతంటే ఒక ఫుల్ కప్ కిస్మిస్ తీసుకుంటే అందులో ముప్పావు వంతు అతి మధురం పౌడర్ తీసుకుంటాము చూర్ణం ఈ రెండింటినీ కొంచెం ఒకసారి మిక్స్ చేస్తున్నాము ఎందుకంటే పౌడర్ స్ప్లిట్ అయిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఒకసారి మిక్స్ చేసి దీన్ని మిక్సీ జార్లో ఆపి మళ్ళీ వేస్తూ అంటే ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ చేసుకోండి అప్పుడు ఇలా మంచి పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది అది మన ఈ పేస్ట్ తోటి లడ్డూస్ తయారు చేసుకుంటాం అవి ఉసిరికాయంత సైజులోని ఉండలుగా చుట్టుకొని పెట్టుకోవాలి అలా పెట్టుకొని ఇవి స్టోరేజ్ మనకి వన్ మంత్ వరకు స్టోరేజ్ ఉంటాయి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ వరకు కూడా ఏమీ అవ్వవు అయితే ఈ లడ్డూస్ వలన మనకు ఉపయోగాలు ఏంటి లేడీస్లోని అధిక రక్తస్రావము పీరియడ్స్ టైంలోని ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది దీన్ని రోజు ఉదయము ఒక లడ్డు తీసుకోవడం వల్ల ఆ బ్లీడింగ్ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది అలాగే ఎక్కువగా తలనొప్పితో బాధపడే వాళ్ళకు కూడా ఈ అతిమధురం ఉండలు చాలా బాగా పనిచేస్తాయి అలాగే పళ్ళ సమస్యలు అంటే చిగుళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఇది ఎలా వాడాలి అంటే రోజు ఒక గ్లాస్ మిల్క్ తీసుకోవాలి ఒక గ్లాస్ పాలు పరగడుపున కానీ లేదా పడుకునే ముందు ఇది చేయొచ్చు మీరు ఒక గ్లాస్ పాలతో ఈ అతిమధురం లడ్డు ఒకటి తినాలి దీనివలన చిగుళ్ళ సమస్యలు కూడా తగ్గుతాయి అలాగే బాలింతలకు పాల ఉత్పత్తి పెరగడానికి కూడా ఈ అతిమధురం ఎంతోగానో ఉపయోగపడుతుంది ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి సో మీరు అందరూ కూడా ఈ లడ్డూస్ని తయారు చేసుకొని ఫార్టీ డేస్ వాడండి అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్